नमस्ते वेलकम टू बीएमआर यूट्यूब चैनल टॉपिक नोबेल बहुमत नोबेल प्राइज प्रपंच व्याप्त एंत पेर प्रतिष्ठल पड़े अवार्ड सो ई अवार्ड पुटपूर्वतराली एवार्ड स्टार्ट एवर स्टार्ट अने अंशाल पैन मनक प्रजेंट इन नोबेल प्राइजेस करे टापिक ఇప్పుడు నోబెల్ బహుమతులకు సంబంధించినటువంటి పేర్లు ఇప్పుడే ఈ సంవత్సరానికి 2022 సంవత్సరానికి సంబంధించి బయటకు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకుందాం ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి స్వీడన్ శాస్త్రవేత్త ఈయన రసాయన శాస్త్రవేత్త అంతే కాకుండా ఈయన ఒక ప్రఖ్యాత ఇంజనీర్ చాలా వస్తువుల్ని కనుగొన్నటువంటి వ్యక్తి సుమారుగా 355 వస్తువులను 355 నూతన ఆవిష్కరణ చేసినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ సో దీనికి గాను ఇన మిలిటరీలో ఉంటూ ముఖ్యంగా ఆయుధాలకు సంబంధించి అనేక ఆవిష్కరణలు చేయడం జరిగింది బోఫోర్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కంపెనీని మొదలుపెట్టి అనేక ఆయుధ ఉత్పత్తులను తయారు చేయడం సుమారు ప్రపంచవ్యాప్తంగా 355 ఉత్పత్తులను కనుగొన్నటువంటి మహా శాస్త్రవేత్త రసాయన శాస్త్రవేత్త ఇంజనీర్ అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ చాలా విపరీతమైనటువంటి ఆస్తిని సంపాదించడం జరిగింది ఇంచుమించుగా ఆయన చనిపోయే ముందు నాటికి ఆయనకి 90 లక్షల కోట్ల డాలర్స్ అనేటువంటివి ఆయన ఆస్తిగా ఉండడం జరిగింది సో ఈ సమయంలో ఆయన చనిపోయే ముందు వీలునామా రాశారు ఏంట వీలునామా అంటే రాబోయే రోజుల్లో ఈ మానవాళి శ్రేయస్సు కోసం ఎవరైతే శాస్త్రవేత్తలు పోరాడతారో మానవాళి శ్రేయస్సు కోసం పాటుపడేటువంటి శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉంటారో వారిని ప్రోత్సహించడానికి ఒక అవార్డు ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో కనుగొని తనకున్న అప్పటి వరకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ఒక 5 రంగాల్లో ఈ మానవాళి శ్రేయస్సు కోసం పాటుపడినటువంటి శాస్త్రవేత్తలకు ప్రతి సంవత్సరం కూడా ఒక 5 రంగాల్లో అవార్డులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన వీలునామా రాయడం జరిగింది 1895 సంవత్సరంలో ఆ మరుసటి సంవత్సరమే 1896 డిసెంబర్ 10వ తారీఖున ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు చనిపోవడం జరిగింది చనిపోయినప్పటికీ ఆయన వీలునామాను అనుసరించి అతని యావదాస్తిని దానిపై వచ్చేటువంటి వడ్డీని ఒక 5 ముఖ్యమైనటువంటి రంగాల్లో ప్రముఖులకు అవార్డులుగా ఇవ్వడం అనేటువంటిది 1901 నుండి ప్రారంభమైంది 1896 డిసెంబర్ 19 చనిపోతే 1901 డిసెంబర్ 10 నుంచి ఈ అవార్డుల కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి ఈ అవార్డు డిసెంబర్ 10 మాత్రమే ఇస్తారు గతంలో ఒకసారి గ్రూప్ 1 లో ఈ క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వశ్చన్ ఆడడం జరిగింది నోబెల్ బహుమతులు ఏ దేనికి దేని ఏ తేదీన డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతులు ఇస్తారు ఏ సందర్భం పురస్కరించుకుని ఈ అవార్డును ప్రదానం చేస్తారు అని చెప్పేసారు ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క జయంత ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ని కనుగొన్నటువంటి తేదీయా ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించిన తేదీయా అని చెప్పేసి ఆప్షన్స్లో ఇవ్వడం జరిగింది జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఏదైనా బర్త్డేకి ఇస్తాం కదా అనుకుంటాం పుట్టినరోజుకు ఈ అవార్డు ఎవరు ఆల్ఫ్రెడ్ నోబెల్ పుట్టినరోజు నాడు ఈ అవార్డు ఎవరు డైనమైట్ని కనుగొన్నందు డైనమైట్ ఆయన కనుగొన్నటువంటి అన్ని ఆవిష్కరణల్లో కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఏంటి అంటే డైనమైట్ దానికి గాను ఆయన చాలా మొత్తాన్ని డైనమైట్ కనుగొనడం వలన మరి చాలా మొత్తాన్ని పొందడం జరిగింది డబ్బులు సో ఆ రోజు కూడా ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించినటువంటి రోజైనటువంటి డిసెంబర్ 10న ఈ అవార్డుని స్వీడన్లో ఈ అవార్డుని ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది సో 1901లో ఈ అవార్డు ప్రారంభమైంది గుర్తుపెట్టుకోండి 1895లో వీలునామా రాశారు 1896లో ఆయన చనిపోయారు 1901లో ఈ అవార్డులు అనేటువంటివి డిసెంబర్ 10న ప్రారంభం అవడం జరిగింది ప్రారంభంలో ఒక 5 రంగాల్లో ఈ అవార్డులు ఇచ్చేవారు ఫిజిక్స్ కెమిస్ట్రీ వైద్య శాస్త్రం సాహిత్యం అండ్ పీస్ శాంతి ఈ 5 రంగాల్లోనే అవార్డు ఇవ్వడం అనేటువంటి జరిగింది వీలునామాలో కూడా ఈ 5 రంగాల గురించే ప్రస్తావించడం జరిగింది భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము వైద్య శాస్త్రము సాహిత్యం అంటే కవులకు సంబంధించినటువంటి సాహిత్యము అలాగే నోబెల్ శాంతి ఈ 5 రంగాల్లో ఇవ్వాలని డిసైడ్ చేశారు అయితే తర్వాత కాలంలో 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 నుంచి ప్రారంభించడం జరిగింది
1905 రంగాల్లో ప్రారంభించడం జరిగింది. మొత్తంగా 6 రంగాల్లో ఇప్పుడు నోబెల్ బహుమతులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతాం. సో ఈ నోబెల్ బహుమతులను స్టాక్ హోమ్ లో ప్రదానం చేస్తారు. ఒక నోబెల్ పీస్ మాత్రం స్టాక్ హోమ్ లో ప్రదానం చేయరు, మిగిలినవన్నీ కూడా స్టాక్ హోమ్ లో ప్రదానం చేస్తారు. సో ఈ విధంగా ఈ 6 రంగాల్లోని కూడా నోబెల్ ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ కు అంత మంచి పేరు ఎందుకు వచ్చింది అంటే దీన్ని ఈ అవార్డు ఇచ్చేటువంటి విధానం, ఈ అవార్డు స్క్రీనింగ్ కోసం చాలా పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. వేల మంది శాస్త్రవేత్తలను ముందుగా సెలెక్ట్ చేసి దాని నుంచి వడపోత ప్రక్రియ ద్వారా చివరికి ఒకరిని ఎంచుకోవడం జరుగుతుంది. దీనిలో ఎంపికలో ఉండేటువంటి క్వాలిటీ వల్లనే నోబెల్ ప్రైజ్ కి అంత గొప్ప గుర్తింపు అనేటువంటిది లభించింది. సో ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరూ కూడా ఈ నోబెల్ ప్రైజ్ పొందాలి అని చెప్పేసి ఆశపడినటువంటి శాస్త్రవేత్త అనేటువంటిది ఉండరు. ఇంత గొప్ప అవార్డును భారతదేశంలో కేవలం 8 మంది మాత్రమే ప్రస్తుతానికి ఈ అవార్డుని పొందడం జరిగింది. 800 పైచులకి ఇప్పటి వరకు నోబెల్ బహుమతులు పొందితే అందులో ఇండియన్స్ కేవలం ఒక 8 మెంబర్స్ మాత్రమే భారతీయులు నోబెల్ బహుమతులు పొందడం జరిగింది. మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 గీతాంజలికి గాను నోబెల్ సాహిత్యం ఆయన పొందడం జరిగింది, అంటే లిటరేచర్లో ఆయన నోబెల్ అవార్డును పొందడం జరిగింది. భారతదేశంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే ఆసియాలో కూడా, మొత్తం ఆసియాలో నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు, ఆసియాలో నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. సో మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన ఆసియన్, మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందిన భారతీయుడు ఇద్దరు కూడా రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 గీతాంజలి నవలకు, ఆ తర్వాత సివి రామన్ ఫిజిక్స్లో నోబెల్ బహుమతి రావడం జరిగింది. తర్వాత హరగోవింద్ కరోనాకు రావడం జరిగింది. అదేవిధంగా మదర్ తెరీసా, మన భారతీయ మహిళ కానప్పటికీ కూడా భారతదేశంలో చేసిన సేవలకు గాను అత్యున్నత పురస్కారమైనటువంటి నోబెల్ శాంతి బహుమతి మదర్ తెరీసా పొందడం జరిగింది. సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్ పొందడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి చెందినటువంటి ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్య సేన్ అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందడం జరిగింది. అలాగే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. అదేవిధంగా మనకి బిఎస్ నైపా, మన భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, బ్రిటన్ పౌరసత్వం ఉన్నప్పటికీ కూడా భారతీయ మూలాలు ఉన్నటువంటి బిఎస్ నైపాల్ మనకి సాహిత్యంలో ఈ అవార్డు పొందడం జరిగింది. అలాగే చంద్రశేఖర రామకృష్ణన్ కూడా మనకి ఈ నోబెల్ బహుమతి పొందినటువంటి శాస్త్రవేత్తల్లో మొత్తం 8 మందికి గాను భారతీయులకి ఇప్పటివరకు నోబెల్ బహుమతి పొందడం జరిగింది. దాదాపుగా 45 మంది మహిళలు నోబెల్ అవార్డుని ఇప్పటి వరకు పొందడం జరిగింది. చాలా తక్కువ మొత్తం. మొట్టమొదటి నోబెల్ బహుమతి పొందినటువంటి మహిళ మేరీ క్యూరీ. 1903 మేరీ క్యూరీ మొట్టమొదటిసారిగా నోబెల్ బహుమతి పొందడం జరిగింది మహిళల్లో. బోత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రెండింటిలోనూ కూడా నోబెల్ అవార్డులు పొందినటువంటి మహిళ మేరీ క్యూరీగా మనం చెప్తూ ఉంటాం. సో ఈ విధంగా నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఈ రంగాల్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్స్, గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్, నోబెల్ బహుమతులు ఎప్పుడు ప్రారంభించారు, ఎవరి యొక్క వర్ధంతి సందర్భంగా ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, అలాగే మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ కనుగొన్నటువంటిది ఏంటి, ఓకేనా. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. అలాగే ఎన్ని రంగాల్లో ఇస్తారు, సో ఏ రంగంలో వెనకాల ప్రారంభించారు అర్థశాస్త్రంలో, అలాగే అన్ని అవార్డులు ఒక చోట ఇస్తే నోబెల్ పీస్ మాత్రం ఇంకొక చోట ఇస్తారు. సో ఇలా మనకి రకరకాల ప్రశ్నలు దీని నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. కరెంట్గా ఇప్పుడు 2022 నోబెల్ ప్రైజ్లు ఎవరికి వచ్చాయి అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇండియన్స్ 8 మెంబర్స్ ఏ రంగాల్లో నోబెల్ ప్రైజ్లు పొందారు, సో వాళ్ళ యొక్క దేనికి కృషి చేసినందుకు గాను నోబెల్ అవార్డు వచ్చింది, ఇవి కూడా మనకి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, హరగోవింద్ కరోనా ఏ రంగంలో నోబెల్ ప్రైజ్ పొందారు, ఏ సంవత్సరంలో పొందారు, సో సుబ్రహ్మణ్య చంద్రశేఖరన్ ఎప్పుడు పొందారు, ఫిజిక్స్లో పొందిన వాళ్ళు ఎవరు, కెమిస్ట్రీలో పొందిన వాళ్ళు ఎవరు, సో ఆర్డర్ ఏంటి, భారతీయుల్లో నోబెల్ బహుమతి పొందినటువంటి వాళ్ళు ఏ క్రమంలో అవార్డులు పొందారు, సో ఇవన్నీ కూడా మన క్వశ్చన్స్ కింద గతంలో రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 2022 సంబంధించినటువంటి నోబెల్ ప్రైజెస్ని కూడా మీరు బాగా ఏ రంగంలో ఎవరికి ఇచ్చారు అనేది మీరు చదవండి. ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీనికి సంబంధించి బిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చూసినే ఉండండి.